ద్వారం ఎదురుగా స్తంభాలు లేదా చెట్లుంటే ఏమవుతుందో తెలుసా? ద్వారం ఎదురుగా స్తంభాలు లేదా చెట్లు ఉండడం మంచిది కాదు. సింహద్వారం ఎదురుగా మాత్రమే కాదు, ఏ ద్వారం ఎదురుగా కూడా పిల్లర్లు ఉండకూడదు. ద్వారం ఎదురుగా స్తంభం కానీ చెట్టు కానీ ఉంటే ఎన్ని రకాలుగా కీడు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, భయానక వ్యాధులు పరిణమించవచ్చు, ఆదాయం తగ్గుతుంది, పిల్లలు మాట వినరు, కుటుంబ సభ్యుల్లో ఏదో విధమైన అశాంతి చోటు చేసుకుంటుంది, ఇంట్లో పరస్పరం భేదాభిప్రాయాలు నెలకొంటాయి, ఒక్కోసారి భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి వారు విడిపోవడం వరకు వెళ్ళొచ్చు. ఇంటా బయట ఏదో ఒక రూపంలో అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏదో ఒక రూపంలో సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఘర్షణలు పెరిగి కోర్టు కేసుల వరకు వెళ్లే అవకాశం ఉంది. ఆకస్మిక మరణాలు సంభవించవచ్చు. వాస్తు పాటించకపోతే ఎంత విపరీత అనర్థాలు ఎదురవుతాయో కదా. మన ఇంటికి సంబంధించిన అంశాలు మన చేతిలోనే ఉంటాయి. కనుక ద్వారం ఎదురుగా స్తంభాలు చెట్లు లేకుండా చూసుకోవాలి. పిల్లర్లకు ఎదురుగా ద్వారం ఏర్పాటు చేయకూడదు. అలా ఉన్న ఇళ్లలో అద్దెకు కూడా నివాసం ఉండకూడదు. ఇంటి స్తంభాలే కాదు, ప్రహారీ గోడకు అమర్చిన గేటు స్తంభాలు కూడా ఉండకూడదు. ఒక్కోసారి కరెంటు స్తంభం ఇంటి ద్వారానికి ఎదురుగా ఉండే అవకాశం ఉంది, దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.